అక్కడ జవహర్ ని తీసేసి మాజీ మంత్రిని టి రామారావు వాళ్ళకి టికెట్ ఇయ్యారు కదా. అదే కదా, గతంలో తెలుగుదేశం పార్టీ 2 సార్లు గెలిచిన సీటు. అవును, ఆయన మంత్రిగా కూడా చేశాడు. అది వదిలేసి ఈయనకి ఎట్లా ఇస్తారు అప్పుడు చెప్పారు కదా. ఇటు చీరాలది అంతే కదా. అవును, గతంలో అట్లాగే ఇటు విశాఖపట్నం ఓ పక్కన బలమైనటువంటి క్యాండిడేట్లు ఉండగా విశాఖపట్నం తెలుగుదేశానికి మొన్న సిట్టింగ్ నలుగురు ఉన్నటువంటి చోట్ల వదిలేసి పంచికల్ రమేష్కి జనసేనకి ఎట్లా ఇస్తారు. కాకపోతే పొత్తులో ఇట్లాంటి వాటికి ఏమన్నా ఓకే చేసుకున్నాను ఉండాలి పవన్ కళ్యాణ్. ఓకే చేసేసుకుని అంటే తన ఏదన్నా చంద్రబాబుతో ఒకవేళ అంటే పొత్తు లేదు అన్న కోణంలోనైనా తీసుకుంటూ ఉండాలి. లేదంటే కనుక వాళ్ళతో ముందుగా అనుకుని అందులో ఈ సీట్ల వరకు వీళ్ళకే అన్నది కన్ఫామ్ చేసుకుని తీసుకుంటుండు ఉండాలి. ఈ రెండిట్ల ఏదో జరుగుతుండు. కానీ ఈ నిర్ణయాల వల్ల తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్ల రాజకీయ భౌతయం అంటే ఫేడ్ అవుట్ నేతల్లా మిగిలిపోతారా? ఫర్ ఎగ్జాంపుల్ రామారావు గనక నిజంగా కొవ్వూరు సీట్ ఇచ్చేస్తే జవహర్కి లాస్ట్ టైమే తిరువురు ఇవ్వడం వల్ల ఆయన ఓడిపోయాడు అనేది ఒకటి ఉంది. ఈ ఈసారి కూడా వాళ్ళు తప్పుకుంటే ఇంక మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత అంటే ఇంకా ఆ నేతలను గుర్తించరు మళ్ళీ ఆయన వాళ్ళకి ఇంకా.